తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది? తగ్గుతుంది బేట, డెవలప్మెంట్ లేదు ఇక్కడ డిస్ట్రిక్ట్లో పొంటి. అది ఇదేంది బేట, ఇళ్ళ కంగిన పండుగ కాదు. ఇక్కడంతా సిటీ అంతా డెవలప్ అయిపోయింది, ఆయన చేసింది ఏమీ లేదు ఇక్కడ ఒరిగింది ఏమి. ప్రజలు నమ్మిరు తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయితే మనకు కొద్దిగా దరిద్రం పోతుందని. దరిద్రం పోలే, ఎక్కడున్న దరిద్రం అక్కడనే ఉంది. ఇప్పుడు చాలా డెవలప్మెంట్, రైతుల కోసము మంచి పథకాలు, రైతు బంధు లాంటి పథకాలు అనేది పెట్టారు కదా. సో ఎలక్షన్ కూడా పెడతాడు, ఎలక్షన్ కూడా పెట్టేసి కొద్దిగా అంటే ఇప్పుడు వృద్ధులకునగా పెన్షన్లు ఇస్తున్నారు కదా తాత. ఇస్తుంది బేట, ఇప్పుడు అందే వాళ్ళకి అందుతున్నాయి. అన్నది వాళ్ళకి కొందరికి ఇప్పటికీ రేషన్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు ఇంకా కొన్ని కొన్ని దగ్గర దగ్గర చాలా మంది ఉన్నారు రేషన్ కార్డు లేని వాళ్ళు. రేషన్ కార్డులు అభివృద్ధి అయ్యి సీట్లు పడతాయి, ఓట్లు పడతాయి. రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన కేసీఆర్ గారు ఇంకా అర్థం చేసుకుంటలేడు ఆయన. రేషన్ కార్డులు చాలా మంది లేవు బేట. సో టీఆర్ఎస్ కాకుండా మరి వే గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకుంటున్నారు మీరు? ఏది అంటే ఇప్పుడు సరైన, ఇప్పుడు ఎంఐఎం ఉంది బేట, ఎంఐఎం లేనిది కేసీఆర్ లేడు. అదైతే ఖాయం, ఎందుకంటే ఎంఐఎం గట్టి పార్టీ. అంటే ఇప్పుడు ఎంఐఎం కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ వస్తే బాగుంటుందా? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అంటే చూడు బిడ్డ, అది సముద్రం ఇంటర్నేషనల్ పార్టీ అది. అందులో సరైన మార్గంలో ఎవరు లేరు, సరైన స్టాండర్డ్ మనిషి ఎవరు లేరు. అర్థమైందా? అన్న కరెక్ట్ మనిషి ఉంటే నన్ను ఓడిచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు కేసీఆర్కి సరైన డీటూ గల వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారనే చాలామంది అంటున్నారు, మీరేమంటారు దాదా? రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి. కాకపోతే ఏంటంటే గుడ్డి ప్రజలు, ప్రజలు గుడ్డలు ఇంకా అర్థం చేసుకుంటే లేరు. ఐదేళ్ళ తొమ్మిదేళ్ళ పలపాలన అయ్యింది, మనకి ఏం జరుగుతుంది, ఏం చేస్తుందని. ప్రజలు గుడ్డి ప్రజలు బేట, సరైన తీర్పు ఇవ్వాలి ఎవరికైనా సరే. ఇక్కడ కేసీఆర్ కానీ, అక్కడ కాంగ్రెస్ కానీ, ఇక్కడ బీజేపీ కానీ సరైన తీర్పిస్తే బాగా నడుస్తుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఎలాంటి చేంజెస్ తీసుకొస్తాయి అనుకుంటున్నారు? చేంజెస్ ఏముంది బట్ట, అంతా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారంటే అభివృద్ధి గురించి, వివిధ ప్రజల గురించి. ఇప్పుడు పట్టాలు భూములు లేవు, కొందరు చాలామందికి భూములు లేవు, ఇండ్లు లేవు. కొందరు మీద రోడ్ల మీద వండుకునే ప్రజలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, ఏ పార్టీ అయినా సరే. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పేద ప్రజలు, కానీ గరీబీకి దూరట వాళ్ళే కోవి నీయే దునియామే జిస్క జిస్క లక్కడియే ఉస్కనే భయసే. ఎవరి దగ్గర కట్టుందో వాళ్ళ దగ్గర గేద ఉంది. అర్థమైంది కదా? ఇప్పుడు ఓవరాల్గా ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు తెలంగాణలో? తెలంగాణలో ఎవరు సీఎం అంటారంటే ఆపోజిట్ ఉంటుంది, రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అయితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి.